Please subscribe to my channel to get more updates and press the bell icon to get notifications. Thank you. అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇది అనుకుంటున్నారా? మా బాల్కనీ అండి, చూడండి ఎలా అయిపోయిందో. 1 వీక్ పైన అయిపోయింది, చెత్త చెత్తగా ఉంది మొత్తం. బయట నుంచి గ్రోసరీస్ వచ్చినా వెజిటేబుల్స్ వచ్చినా క్లీన్ చేసేసి అన్నీ ఇక్కడే 3 డేస్ పెడతాను. గ్రోసరీస్ అయితే మళ్ళీ సిద్ధు టచ్ చేస్తాడని డోర్ క్లోజ్ చేసేస్తున్నాము. క్లీన్ చేయడానికి అస్సలు కుదరట్లేదు వీడితో. సో ఈరోజు మొత్తం క్లీన్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను. రోడ్డు పక్కనే ఉండే కల్లా బాగా డస్ట్ వస్తుందండి. అసలు 1 డేకే మొత్తం మట్టి వచ్చేస్తుంది. సో స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం. మొత్తం చెట్లన్నీ కిందకి దింపుకొని గ్రానైట్ అంతా క్లీన్ చేసుకొని బో చాలా టైం పట్టిందండి. ప్లాంట్స్ని కూడా మారుద్దాం అనుకుంటున్నాను. రీపాటింగ్ చేయాల్సిన రీపాటింగ్ కొత్తవి తెచ్చి పెట్టాం అనుకున్నాను. కొన్ని చూద్దాం ఎలా చేస్తానో, చివరికి ఎలా మారుతుందో బాల్కనీ. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ పడుతుందండి. పైన చెట్లకి వాటర్ పోసినప్పుడల్లా మొత్తంతా కింద పడి అదిగోండి బ్లాక్ కలర్గా బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ అలా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఇలా పెయింట్ వేసేసి ఏదన్నా డిజైన్ వేయగలిగితే అది మనం కొంచెం కవర్ చేసినట్టు అవుతుంది కదా, ఆ మరకలు కనపడమని థాట్. సో వెళ్ళాము, కార్తీక్ వెళ్ళాడండి. ఇది పెయింట్ డైరెక్ట్గా దొరకదు, దీనికి ఒక కోడ్ ఉంటుంది. మనం ఆ కోడ్ చెప్తే షాప్ వాళ్ళు కలర్ని మిక్స్ చేసి మనకి ఇస్తారు. ఫస్ట్ తెలియక నేను డైరెక్ట్గా అప్లై చేశాను, చూడండి ఎంత థిక్గా వచ్చిందో. తర్వాత అర్థమైందండి దీన్ని డైరెక్ట్గా వేయకూడదు, కొంచెం వాటర్ కలపాలని. సో 1 లీటర్ పెయింట్కి 1/2 లీటర్ వాటర్ కలపాలి. సో కలిపి మొత్తం ఒక కోట్ వేసానండి. వేసాక ఒక 4 అవర్స్ గ్యాప్ ఇచ్చాను ఆరడానికి. మళ్ళీ 4 అవర్స్ అయ్యాక మళ్ళీ ఇంకొక కోట్ వేసాను. ఈలోపు ఏం చేశానంటే ఇంకో ఆపోజిట్ సైడ్ మనకి ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి కదండి రోడ్ సైడ్, అవన్నీ కింద పెట్టుకొని వాటిని కూడా క్లీన్ చేసుకొని ఆ కింద కూడా మెయిన్ అయితే అటువైపు బాగా మట్టి వచ్చేసిందండి వాటర్ అంతా పడి. సో అటువైపు కూడా ఈ కలర్ వేసాను. మొత్తం కొంచెం థిక్గా అనిపించింది ఫస్ట్. ఫైనల్గా ఫస్ట్ది తర్వాత వాటర్ కలిపాక వేసింది రెండు కలిసి ఒకే టైర్లాగా అనిపించాయండి. భయం వేసింది రెండు ఒకటే రకం కనపడకుండా అది థిక్గా ఇది లైట్గా కనిపిస్తుందేమో అని. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ వాల్ మొత్తం వేయకుండా దీన్ని ఎందుకు సపరేట్గా వదిలేయాలని చెప్పి ఇదే హైట్కి ఈక్వల్గా వచ్చేటట్టు ఇక్కడ కూడా వేసేసానండి పెయింట్. ఇది వేసాక ఇది 2 కోట్ ఇది 2nd కోట్ వేసాను. సో ఒకటయ్యేలోపు ఇది ఆరిపోతుంది కదా అని తర్వాత ఇంకో సైడ్కి వచ్చేసి వేశాను. చాలా రోజులకి అయింది కదండి బాగా మట్టి అంతా వాటర్ వేసి కడిగి మొత్తం క్లీన్ చేశాను. 2nd కోట్ కూడా అయిపోయాకల్లా ఈవినింగ్ అయిపోయిందండి. ఇదిగోండి లైట్ వేసుకున్నాను. లైట్లో ఏమో కలర్ ఇట్లా కనబడుతుంది బట్ డైరెక్ట్గా అయితే ఈ కలర్ లేదు. మనం మార్నింగ్ చూపించా కదా, ఇందాక చూపించా కదా, ఆ కలర్లోనే ఉంది. ఫస్ట్ నేనైతే పెన్సిల్తో డ్రా చేసుకున్నాను, వర్లీ ఆర్ట్ గీస్తున్నానండి. ఫోన్ పక్కన పెట్టుకున్నాను, పెన్సిల్తో గీసుకొని తర్వాత వైట్ కలర్ పెయింట్ తీసుకొని అవుట్లైన్ గీసుకుంటూ వచ్చాను. తర్వాత డైరెక్ట్గా పెయింట్తోనే గీసేసానండి. నేను ఫస్ట్ టైం అండి వర్లీ ఆర్ట్ వేయడం, నాకు తెలీదు బట్ ట్రై చేశాను. ఏదో కాన్సెప్ట్ లాగా వేద్దాం అనుకున్నాను బట్ వేసానో లేదో తెలీదు. వీడియోని చివరి దాకా చూడండి. వేసాననే అనుకుంటున్నాను, మీకు కూడా చూసి చెప్పాలి ఎలా ఉందో. ఒక పల్లెటూరు వాతావరణం వేయాలి అనుకున్నాను. అందులో సంక్రాంతి వస్తుంది కదండి, సంక్రాంతి మెయిన్గా మనం పంట అయిపోయి దాన్ని ఇంటికి తీసుకొస్తాం కదా, దానికోసమే చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు. సో ఆ కాన్సెప్ట్ కూడా కొంచెం రావాలి అని అనుకున్నాను. బ్రషెస్ కూడా కరెక్ట్గా లేవండి నా దగ్గర, ఉన్న వాటితో అడ్జస్ట్ చేశాను. అందుకే కొన్ని చోట్ల థిక్గా కొన్ని చోట్ల లైట్గా వచ్చింది.
ఇదిగోండి హౌస్ వేసాను, హౌస్ ముందు అది తులసికోటండి. ట్రెడిషనల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే నేను గీస్తుంటే కమెంట్స్ అన్నమాట అబ్బో అని, పర్లేదు తనైతే అన్నీ ఐడెంటిఫై చేశారు నేను ఏం గీస్తున్నానా అని. సో సమ్ వాట్ హ్యాపీ, మనం గీసింది కనీసం ఐడెంటిఫై చేయగలిగితే అది ఆనందం వేరు కదండి. అందులో ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇదిగోండి కొండలు వేసాను, కొబ్బరి చెట్టు వేసాను, కింద ముగ్గు, ఒక పర్సన్ కూడా అదండి నాగలు తీసుకెళ్తున్నాడు. చూసారా పక్కన దాని ఏమంటారు ఫెన్సింగ్, ఫెన్సింగ్ లాంటిది వేసాను, ముగ్గు వేసాను. బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది. ఒక పల్లెటూరు వాతావరణం రావాలి అనుకున్నానండి. ఇదిగోండి ఇక్కడేమో మబ్బులు వర్షం పడినట్టు, ఇక్కడేమో ఉయ్యల, ఒక ఆవిడ వాళ్ళ బాబుని ఊపుతుంది, ఇక్కడేమో వరి పంట దాన్ని తీస్తారు కదా అది. ఇక్కడ చూసారా దిష్టి బొమ్మ, మేఘాలు. కింద కూడా ఏమేద్దామా అని ఆలోచించి చివరికి వరి పంట ఇక్కడ వేసానండి. మళ్ళీ దాన్ని మళ్ళీ కోస్తున్నట్లు వేద్దాం అనుకున్నాను. వరి ఎండిపోయాక దాన్ని మనం కొడతారు కదా కింద వేసి కొట్టి మొత్తం కలెక్ట్ చేస్తారు కదా గోధి, అది ట్రై చేశానండి. నాకైతే 1.5 అవర్ పట్టిందండి ఈ వరి ఆట వేయడానికి. మధ్యలో సిద్ధు కోల సరిపోయిందండి నాకు, మిగిలిందంతా కంప్లీట్ చేయలేదు. మిగిలింది రేపు చేద్దాం అనుకున్నాను. ఇంకో సైడ్ పార్ట్ అంది. ఇదిగోండి టెంపుల్ వేసాను, బావి వేసాను, నచ్చింది అనుకుంటున్నాను.